సొంత ఇల్లు అనేది అందరి కల. పేదవాళ్ళకి ప్రభుత్వం ఇల్లు కడుతుందని నాస్తికమైన ఇల్లు కట్టకూడదనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకే తల్లి నెల్లూరు సిటీకి 17,000 టిట్కో ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ టిట్కో ఇల్లు ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంట్ పోసాం. కిచెన్ లో గ్రనైట్ టాప్ ఇచ్చాం, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చాం, చెక్క తలుపులు, వెట్రిఫైడ్ టైల్స్, యూపీవీసీ కిటికీలు. అంతేకాకుండా ప్రజలు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే పార్క్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏర్పాటు చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. నెల్లూరుది అనేది ఒక రోల్ మోడల్, చాలా అద్భుతంగా ఆనాడు కట్టాం. ఎన్నికల ముందలా అనేక అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన జగన్ ఈరోజు ఏకంగా ఆ ఇల్లు పూర్తి చేయాల, ఆ ఇల్లు లబ్ధిదారులకు అందజేయాల. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా లబ్ధిదారులకు ఆ ఇల్లు అందజేస్తాం. అంతేకాకుండా గ్రామాల్లో కూడా సొంత ఇల్లు కావాలని చాలా మంది అడిగారు. ఇప్పుడున్న సిమెంట్ స్టీల్ ఇసుక ధర వల్ల ఎవరు ఇల్లు కట్టలేకపోతున్నారు. గ్రామాల్లో ఎవరిని ఇల్లు కట్టాలంటే కనీసం 7 లక్షల రూపాయలు అవుతుంది. ఎన్నికల ముందల సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పిన వ్యక్తి ఎన్నికలైన తర్వాత మీరే కట్టుకోని అంటున్నారు. అంటే పేద ప్రజలు శాశ్వతంగా పేదరికంలో కూరుకుపోతారు. నేను యాక్చువల్లీ డిస్కస్ చేస్తున్నా ఈ యువగలం ద్వారా, ఐ వాంట్ గివ్ అవుట్ అ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటంటే తక్కువ ధరతో ఇల్లు ఎట్లా కట్టాలి గ్రామాల్లో. ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, పేదవాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, కానీ టెక్నాలజీ ప్రభుత్వాలకి తెలియదు. సో ఈ ఛాలెంజ్ నేను ఓపెన్ చేస్తా, తప్పనిసరిగా మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎట్లయితే పట్టణాల్లో టిట్కో ఇల్లు కట్టామో అదే క్వాలిటీతో గ్రామాల్లో కూడా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు సొంత ఇల్లు లేదు సార్. సార్ నమస్తే సార్. నా పేరు గొట్టిపాటి మనోరమ్మ. నేను ఒక న్యాయవాదిని సార్. కొంచెం న్యాయపరమైన సమస్యలు కొంచెం. ఒక జడ్జి గారండి, ట్రైన్ దిగి వస్తూ ఉన్నప్పుడు గంజాయి మత్తులో ఉన్న కొంత యువకులు ఆమెని యూజింగ్ చేయడం, హెరాస్ చేయడం లాంటివి చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఆ సంఘటన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. ఇంకా ఇంకో విషయం ఏంటి, సాక్షాత్ ఇదే సిటీలో మేయర్ మీద దాడి చేసి మహిళా మేయర్ని చీరలాగిన అంత పని చేశారండి. దాని గురించి ఇంతవరకు ఏం జరిగిందో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా రంగనాయకమ్మ అనే సోషల్ యాక్టివిటీస్ నియర్లీ 70 ఇయర్స్ ఉంటుంది. ఆమె ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకను ఆమె పైన చాలా దాడులు జరిగాయండి. ఒక ఫ్యాక్షనిస్టులు కూడా చేయనంత విధంగా సిఐడి పోలీసులే దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఇలాంటి వాటిపైన ఏ చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. విజయవాడలో ఒక హాస్పిటల్లో మతిస్థిమితం లేని ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. ఇదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గరలో దుగ్గిరాల, గుంటూరు జిల్లా దుగ్గిరాల అనే విలేజ్ దగ్గర స్టేషన్ దగ్గరలోనే ఒక వివాహిత పైన కూడా గ్యాంగ్ రేప్ జరిగింది. ఇంతకుముందు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి అక్కడక్కడ. కానీ ఇప్పుడు అత్యంత జనాభా కలిగి ఉన్న ప్రదేశాలలోనే ఇలాంటి సంఘటనలు జరగడం, పైగా గ్యాంగ్ రేప్ అనే ఒక సంస్కృతి కూడా వచ్చిందండి ఈ గవర్నమెంట్లో. కానీ మహిళలకి ఇలాంటి ఎంత వయసులో ఉన్నా, వయసుతో వ్యత్యాసం లేకుండా ఎంత పదవిలో ఉన్నా సరే ప్రతి మహిళలకి ఇలాంటి అఘాయిచ్చలకి ఎక్కడో దగ్గర గురవుతూనే ఉన్నారండి. ఇలాంటి వాటికి మన గవర్నమెంట్లో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు? మనందరం బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని చెప్పాలి తల్లి. బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్. ఎందుకు చెప్తున్నానంటే
వాళ్ళ సొంత ఎమ్మెల్సీ అనంత బాబన వ్యక్తి మొత్తం అరకు పాడేరు ప్రాంతంలో గంజాయిని పెద్ద ఎత్తున కల్టివేట్ చేస్తున్నా. లాక్డౌన్ దొరికింది, గంజాయిని ఆ గంజాయిని డీలర్ల ద్వారా అన్ని గ్రామాలకి సరఫరా చేస్తున్నా. ఒకప్పుడు గంజాయి మేజర్ సిటీస్ లో దొరికేది, అలాంటిది మారుమూల గ్రామాల్లో దొరుకుతుంటే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రగిరిలో నేను పాదయాత్ర చేసినప్పుడు మధ్యాహ్నం బ్రేక్లో ఒక తల్లి వచ్చింది, మొత్తం తలంతా కప్పుకుంది. పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలని ఇన్సిస్ట్ చేసి, ఏంటో నాకు అర్థంలే రామ్మా ఏంటమ్మా అని అప్పుడు చెప్పింది, వాళ్ళ కూతుర్ని గంజాయికి బానిసలు చేశారు వైకాపా నాయకులు, అని ఆమెని వాడుకున్నారు. ఎంత అన్యాయం చూడండి. ఆ తల్లి వచ్చి కళ్ళెంట నీళ్లు పెట్టుకుని, నా డీ అడిక్షన్ సెంటర్స్ లేవు, మీరు మమ్మల్ని ఆదుకోండి, సీఎంసీకి తీసుకెళ్ళాలనుకుంటున్నా, ఒక్క మాట మీరు చెప్పండి అని తల్లి అడిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళే గంజాయి కల్టివేషన్ చేసి గంజాయి సప్లై చేస్తే ఇంకా సమాజం ఏమవుతుంది? ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడేపల్లిలో రోజుకొక గంజాయి ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మా మంగళగిరి నియోజకవర్గం, రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. గంజాయి మొత్తులో అక్కడ ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటికీ న్యాయం చేయలేకపోయాడు జగన్. అంతేకాదు, గంజాయి మొత్తులో రోడ్డు పైన ఆపిన స్కూటీలు ఇవన్నీ ఉంటాయి కదా, సీట్లను తగలు పెడుతున్నారు ఈ కుర్రోలు. అందుకే బాబాయ్ బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని మనందరం చెప్పాలి, అప్పుడే లా అండ్ ఆర్డర్ మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది. రెండోది, నాయకుడు కఠినంగా వివరిస్తే, నాయకుడు ఫర్మ్గా ఉంటే ఇలాంటి ఘటనలు జరగవుతాయి. సమాజంలో భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలా? ఈరోజు ఈ రెండు లేవు. ఎవడిష్టం వచ్చిన వాడు చేస్తున్నాడు, ఎందుకంటే వైకాపా నాయకులే దాడులు ప్రోత్సహిస్తున్నారు, వైకాపా నాయకులే ఏకంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, దానివల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారి న్యూస్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ లీడింగ్ అని వచ్చింది, అయిపోయింది, లా అండ్ ఆర్డర్ అంతా సెట్ అయిపోతుంది. తను లీడింగ్ 2024 మార్చిలో మేలో లీడింగ్ అని వస్తుంది, మీరు చూడండి లా అండ్ ఆర్డర్ అంతా సెట్ అయిపోతుంది. ఎందుకంటే బాబు గారు అంటే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళకి టెర్రర్ అమ్మా. లోకేష్ కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే బాబు గారు నన్ను కూడా వదిలిపెట్టరు, నన్ను కూడా వదిలిపెట్టరు. ఆయనే పోలీసులు ఫోన్ చేసి ఇడు ఇక్కడనే ఇంట్లో ఉన్నాడు పట్టుకెళ్ళండి అంటారు. సో చట్టాలు చుట్టాలుగా వాడుకోరు, చాలా ఫర్మ్గా ఉంటారు. సో ఇంకో 10 నెలలు ఒప్పికి పట్టండి, ఆ శుభవార్త వస్తుంది, ఆ బ్రేకింగ్ ప్లేట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్.